Hey guys, welcome back to 100 days Minecraft morphing. So Minecraft morphing part 2 anamata idi. So inka evaranna part 1 chudakapothe ventane velli chuseyandi. So description lo aithe link untundi. So endukante meeriki direct ga idi chusinarante meeku ardham kaakapochu. So part 1 ki aithe chaala ante chaala manchi response aithe ichinaru anamata meeru. Daniki nenu 3k likes target ise meeru 3.9k likes ni aithe chesinaru anamata. Kaani 3.9 kaani enduku ayipoyaru naaku ippudiki telliddu. So anyway ee video ki aithe nenu 5k likes ni aithe target isthanu. So part 1 ki minchi undabothundi ee video. So andukane 5k likes ni aithe target isthanu. మీరందరూ కూడా చేస్తారనైతే అనుకున్నాను. సో తప్పకుండా అయితే లైక్ చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూడండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ మార్ఫింగ్ పార్ట్ 2. డే 51 ఈసారి నేను మళ్ళీ మార్ఫ్ అయిపోయినాను. కాకపోతే ఈసారి విలేజర్ లాగా మార్ఫ్ అయిపోయాను అనమాట. సో తర్వాత గ్రో అయిన షుగర్ కేన్ ని కలెక్ట్ చేసుకుని సో పేపర్ ని క్రాఫ్ట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో లైబ్రేరియన్ తో ట్రేడ్ చేసి ఎమరల్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక బౌ ని క్రాఫ్ట్ చేసుకుని సో ఎంచాంటింగ్ టేబుల్ లో చెక్ చేసుకున్నా. సో ఏం ఎంచాంట్మెంట్ వస్తుందని చెప్పని సో పవర్ 4 అయితే చూపించింది అనమాట. కాకపోతే నా దగ్గర కావాల్సినంత ఎక్స్పీ అయితే నాతో లేదు. సో ఇక తర్వాత కొన్ని ఎమరల్స్ అండ్ ఒక బుక్ ని అయితే తీసుకొని విలేజ్ కి వెళ్ళి సో అక్కడ ఉన్న ఒక విలేజర్ దగ్గర ఫ్లేమ్ బుక్ అయితే ఉండింది. సో ఆ బుక్ ని అయితే తీసుకొని బేస్ కి వచ్చేసి పడుకున్నా. డే 52 నా దగ్గర ఉన్న రోటన్ ఫ్లెష్ తో క్లెరిక్ దగ్గర ట్రేడ్ చేసి ఎమరల్స్ అయితే తీసుకున్నా. ఆ తర్వాత నెదర్ కి వెళ్ళి సో అక్కడ ఉన్న జాంబిఫైడ్ పిగ్లిన్ ఎక్స్పీ ఫామ్ అయితే రిమూవ్ చేసిన. ఎందుకంటే అక్కడ స్పాన్ రేట్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. అండ్ అక్కడ కట్టి కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. సో నాకు దొరికిన నెదర్ ఫోటోస్ దగ్గరలో సో ఒక పర్ఫెక్ట్ నెదర్ బేస్ భయం అయితే చూసుకున్నా. సో చూసుకొని అక్కడైతే బిల్లిద్దామని అయితే అనుకున్నాను. అంతలోపు ఒక గాజు స్పాన్ అయింది. ఇంకా నన్ను అటాక్ చేయడం స్టార్ట్ చేసి క్లోజ్ గా వెళ్ళి సో దాన్ని ఫైర్ చార్జ్ దాన్ని అయితే కిల్ చేసిన. అండ్ గాస్ట్ టియర్ డ్రాప్ అయితే వెళ్ళి కలెక్ట్ చేసుకున్నా. ఇంకా బిల్డ్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న లోపు ఇంకొక గాస్ట్ కూడా స్పాన్ అయింది. ఇంకా దానిని కూడా కిల్ చేసి వెనక్కి తిరిగి చూస్తే సో ఒక చికెన్ పైన బేబీ జాంబిఫైడ్ పిగ్లిన్ అయితే ఉన్నాడు అనమాట. సో చాలా ఫన్నీగా అనిపించింది అది చూసి. సో ఈసారి మళ్ళీ బిల్డ్ స్టార్ట్ చేయబోతుంటే ఇంకా మళ్ళా గాజు స్పాన్ అయింది. ఇంకా ఏం చేయాలని అర్థం కాలేదు. ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో వెళ్ళి దానిని కూడా కిల్ చేసేసి మొత్తానికైతే ఎక్స్పీ ఫామ్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా కంప్లీట్ అయినాక వెళ్ళి జాంబిఫైడ్ పిగ్లిన్ హిట్ చేసి ఇంకా ఎక్స్పీ ఫామ్ లోకి వెళ్ళి ఎక్స్పీ ఇంక్రీస్ చేసుకుంటూ ఉన్నా. సో కొంతసేపు తర్వాత సో జాంబీస్ అందరు చచ్చిపోయిన తర్వాత బయటికి వెళ్ళి చూస్తే సో కొద్ది దూరంలో అయితే జాంబిఫైడ్ పిగ్లిన్స్ అయితే కనిపించినారు అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే సో అక్కడ పక్కనే ఒక బేషన్ రెమినెంట్ అయితే కనిపించింది. సర్లే తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా జాంబిఫైడ్ పిగ్లిన్స్ ని హిట్ చేసి మళ్ళీ ఎక్స్పీ ఫామ్ లోకి వెళ్ళి ఎక్స్పీ అయితే ఇంక్రీస్ చేసుకుంటూ ఉన్నా. డే 53 ఇంకా ఎక్స్పీ ఫామ్ దగ్గర ఉండి ఎక్స్పీని ఇంక్రీస్ చేసుకుంటూ ఉండగా సడన్ గా ఎక్స్పీ ఫామ్ లోకి జాంబీస్ వచ్చి పడ్డారు. నాకు కొంతసేపు వరకు ఏం అర్థం కాదు. అసలు జాంబీస్ ఎక్కడ స్పాన్ అయ్యారు, ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళు, అసలు నిద్రలు ఎట్లా స్పాన్ అవుతారు వీళ్ళు అని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోయినా. సర్లే ఇంకా ఏదైతేనేమి వచ్చినారు కదా అని చెప్పేసి ఇక వాళ్ళని కూడా కిల్ చేసిన. డే 54 ఇంకా ఎక్స్పీని ఇంక్రీస్ చేసుకుంటూనే ఉన్నా. డే 55 సో చాలా జాంబిఫైడ్ పిగ్లిన్స్ ని కిల్ చేసినందుకు సో చాలా అంటే చాలా గోల్డెన్ నగ్గెట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో వాటిని అయితే గోల్డెన్ ఇంగట్స్ లోకి అయితే క్రాఫ్ట్ చేసుకున్నా. అండ్ ఆల్సో చాలా రొటన్ ఫ్లెష్ అయితే వచ్చింది. సో వాటన్నిటిని అయితే తీసుకొని సో ఓవర్ వరల్డ్ కి అయితే వెళ్ళిపోయినా. సో ఇంకా అప్పటికే నైట్ అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళి పడుకున్నా బేస్ లో. డే 56 నేను తెచ్చుకున్న రొటన్ ఫ్లెష్ తో సో క్లెరిక్ దగ్గర ట్రేడ్ చేసి కొన్ని ఎమరల్స్ అయితే తీసుకున్నాను. అండ్ నేను క్రాఫ్ట్ చేసుకున్న బౌకి ఎంచాంట్మెంట్ అయితే వేసినాను. సో దానికి పవర్ 4 తో పాటు అన్బ్రేకింగ్ 3 అండ్ ఫ్లేమ్ కూడా అయితే వచ్చినాయి. సో ఇంకా ఆ బౌన్ అయితే చెస్ట్ లో పెట్టుకుని ఇంకొక బౌన్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నా. సో ఈసారి పెట్టి చూస్తే పవర్ 3 అయితే చూపించింది. అయినా కూడా ఎంచాంట్మెంట్ అయితే చేసినాను. సో చేసిన తర్వాత దాన్ని మళ్ళీ డిస్ఎంచాంట్ చేసి సో మళ్ళీ పెట్టి చూస్తే సో పంచ్ 2 అయితే చూపించింది. సో ఇంకా పంచ్ 2 అయితే తీసేసుకున్నాను. అండ్ ఆల్రెడీ నా చెస్ట్ లో ఒకటి బౌ అయితే ఎంచాంటెడ్ చేసి ఉందన్నమాట. దాన్ని మళ్ళీ డిస్ఎంచాంట్ చేసి పెట్టి చూస్తే ఎంచాంటేబుల్ లో ఫ్లేమ్ అయితే వచ్చింది. సో ఫ్లేమ్ తో పాటు ఇన్ఫినిటీ కూడా ఏమైనా వస్తుందేమో అని చెప్పి ఎంచాంట్ చేసిన. బట్ నో యూస్ఫుల్. సో ఓన్లీ ఫ్లేమ్ అయితే వచ్చింది అనమాట. ఇంకా తర్వాత నా ఫామ్కి అయితే వెళ్ళినాను. సో అక్కడ క్యారెట్ అండ్ బీట్ మొత్తం గ్రో అయిపోయి ఉన్నాయి అనమాట. సో మొత్తం కలెక్ట్ చేసుకొని ప్లాన్ చేసేసినాను. ఆ తర్వాత పక్కన ఉన్న నెదర్ వాట్ ఫామ్లో కూడా సో నెదర్ వాట్ని కలెక్ట్ చేసుకొని సో రీప్లాంట్ అయితే చేసిన. సో ఒక నైట్ అవగానే వెళ్ళి పడుకున్నా. డే 57 మళ్ళీ నెదర్కి అయితే వెళ్ళి సో ఎక్స్పీ ఫామ్ దగ్గర ఎక్స్పీని అయితే ఇంక్రీస్ చేసుకొని ఓవర్వాల్కి రిటర్న్ వచ్చేసిన. అప్పటికే 58 ఈవినింగ్ కూడా అయ్యింది అనమాట. సో ఇంకా ఎక్స్పీ ఫామ్ దగ్గర కలెక్ట్ చేసుకున్న రొటన్ ప్లేస్తో మళ్ళీ ట్రై చేసినాను క్లెరిక్తో. కొంచెం తర్వాత ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. సో అదేంటంటే సో ఇప్పుడు నేను ఒక విలేజర్ని కదా, నేను ఎందుకు విలేజర్ రైడ్ చేయకూడదు అని చెప్పి ఒక ఐడియా అయితే వచ్చింది అనమాట. సో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇక వెంటనే నైట్ అవగానే వెళ్ళి విలేజ్ లో ఉన్న హౌసెస్ అన్నిటిని అయితే బ్లాక్ చేసేసినాను విలేజర్స్ బయటికి రాకుండా ఉండడానికి. అండ్ ఆల్సో మొత్తం విలేజ్ లో చాలాసేపు అయితే తిరిగినాను, ఎవరైనా విలేజర్లు బయట ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్నాను. కాకపోతే ఎక్కడ ఎవరైతే కనపడలేదు. సో ఎవరు లేరు కదా బయట అని చెప్పేసి నేను ఇంకా విలేజ్ లోనే పడుకున్నాను. డే 59 ఇంకా మార్నింగ్ అవ్వగానే నా బేస్కి అయితే వెళ్ళిపోయినా. సో అక్కడ చూస్తేనేమో ఒక స్పైడర్ అయితే ఉండింది అనమాట లోపల. సో సడన్ గా నా వెనకాల అయితే ఒక క్రీపర్ అయితే బ్లాస్ట్ అయింది.
సో ఫుల్ భయపడిపోయినా, ఇంకా స్పైడర్ని అయితే కిల్ చేసేసి. సో కింద వచ్చి చూస్తే సో నా ఎంట్రన్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట. సో దాన్ని రిపేర్ చేయడానికి నాకైతే కొన్ని లాక్స్ అయితే అవసరమైనాయి, కాకపోతే నాకు అక్కడ లాక్స్ లేవు. సో లాక్స్ని అయితే కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్ళినాను. సో కలెక్ట్ చేసుకొని వచ్చేసరికి సో అప్పుడే లైబ్రేరియను బేస్లో నుంచి బయటకు అయితే వచ్చేసినాడు అనమాట. సో ఇంకా వాడిని వదిలేసి నా బేస్ ఎంట్రన్స్ని అయితే రిపేర్ చేసుకున్నా. సో ఇంకా తర్వాత లైబ్రేరియన్ దగ్గరికి వెళ్ళి మైన్ కార్ట్లోకి ఎక్కియడానికి అయితే చాలా అంటే చాలా సేపు ట్రై చేసినాను. సో చాలా అంటే చాలా ఇరిటేట్ చేసినాడు అని అయితే. సో కొంతసేపు తర్వాత వాడిని బ్లాక్ చేసి మైన్ కార్ట్లోకి అయితే ఎక్కిచ్చేసి సో బేస్లోకి అయితే పంపించేసినాను. సో వెళ్ళిన తర్వాత వాడినైతే రిలీజ్ చేసేసిన లోపల, అండ్ తర్వాత బౌకి ఇన్ఫినిటీ ఎంచర్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటే మొత్తానికి అయితే వచ్చింది. ఇంకా ఇన్ఫినిటీ తీసుకున్నా. సో ఆ బౌకి పవర్ ఫైవ్ అండ్ పంచ్ టూ ఎంచర్మెంట్స్ యాడ్ చేసిన. సో ఇంకా బౌని పెట్టుకొని సో పిలేజర్ అవుట్ పోస్ట్కి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే గోలం బాబా ఇంకా బతికే ఉన్నాడు. సో అది చూసి నేను ఫుల్ షాక్ అయినా, ఇంకా ఎలా బతుకున్నాడు అని చెప్పని. సో చాలాసేపు అయితే చూసినాను బ్యానర్ ఉన్న పిలేజర్స్ అయితే అసలు ఎవరు కనపడలేదు, ఎవరు కూడా స్పాన్ కాలేదు. సో ఈ లోపు నైట్ కూడా అయిపోయింది అనమాట. సో కొద్ది దూరంగా అయితే వెళ్ళి సో పడుకున్నాను. డే 60 పిలేజర్ అవుట్ పోస్ట్కి కొద్ది దూరంగా అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చిన అనమాట. సో అప్పుడైతే నాకు బ్యానర్ ఉన్న పిలేజర్ అయితే కనిపించినాడు. సో వాడిని కిల్ చేసి అట్లా పక్కకి వెళ్ళంగానే ఇంకొక బ్యానర్ పిలేజర్ కూడా అయితే కనిపించినాడు. సో వాడిని కూడా అయితే కిల్ చేసినాను. బ్యాడ్ మ్యాన్ ఎఫెక్ట్ 2 అయితే వచ్చింది అనమాట. ఇంకా డైరెక్ట్గా విలేజ్కి అయితే వెళ్ళినాను అనమాట. సో ఎందుకంటే నా బేస్కి వెళ్ళినాను అనుకో, మళ్ళీ ఆడ 4 విలేజర్లు ఉన్నారు. సో అక్కడ రైడ్ స్టార్ట్ అవుతుంది, మొత్తం బిస్కెట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ విలేజ్లోకి అయితే వెళ్ళినాను అనమాట. సో వెళ్ళంగానే రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఒక మంచి పొజిషన్ చూసుకొని విలేజర్స్ని అటాక్ చేస్తుండగా సో సడన్గా నాకైతే ఇద్దరు విలేజర్లు అయితే కనిపించినారు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు రా బాబు అని చెప్పి అనుకున్నాను నేను. అసలు అర్థం కాల నాకు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు అని చెప్పేసి. సో వీళ్ళిద్దరిని ఏదైనా బేస్లోకి పంపిద్దామని ట్రై చేసిన, బట్ వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకా వాళ్ళని ఏం చేయలేండి నేను అని చెప్పేసి వాళ్ళని వదిలేసినాను అనమాట. ఇంకా విలేజర్స్ని అటాక్ చేస్తుంటే ఒక విలేజర్ ఆడికి అయితే ఆరో తగిలింది అనమాట. పాపం వాడు అసలు అక్కడ ఉన్న పిల్లేజర్స్ని సో గోలం బాబా అయితే లేబు లేబు కొట్టినాడు, మామూలు కొట్టలేదు. అసలు ఎవోకర్స్ని కిల్ చేసి టోటమ్స్ని అయితే కలెక్ట్ చేసుకున్నా. ఇంకా ఆ రోజు నైట్ అంతా పిల్లేజర్స్తో ఫైట్ చేస్తూ ఉండిపోయా. ఎందుకేమో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఒక 7 రౌండ్స్ అయినాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అంతా అందరినీ కిల్ చేసిన. ఇంకా అప్పుడు నాకు హీరో ఆఫ్ ది విలేజ్ వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా పడుకున్నా. డే 61 సో ఈసారి నేనైతే ఐరన్ గోలం లాగా అయితే మార్ఫ్ అయిపోయాను అనమాట. సో అండ్ ఆల్సో నా హార్ట్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయితే అయినాయి. ఇంకా అక్కడక్కడ డ్రాప్ అయిన టోటమ్స్ని అయితే కలెక్ట్ చేసుకొని సో విలేజర్స్ని అందరినీ హౌసెస్ నుంచి అయితే రిలీజ్ చేసిన అనమాట. సో ఇంకా నా బేస్కి వెళ్తుండగా నేను వాటర్లో అయితే పడిపోయినాను. అసలు దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నా నేను. సో ఎలాగోలా ట్రై చేసి మొత్తానికైతే ఈవినింగ్ టైంకి వాటర్ నుంచి అయితే బయటకు వచ్చిన అనమాట. సో ఆ రోజంతా అక్కడే వేస్ట్ అయిపోయింది. అప్పటి వరకు నా హార్ట్స్ని అయితే గమనియలేదు. ఆల్మోస్ట్ ఒక 40 హార్ట్స్ వరకు అయితే పెరిగినాయి అవి. అదేంటి ఇన్ని హార్ట్స్ ఎప్పుడు వచ్చినాయి అని ఆలోచిస్తూ క్యారెట్ తింటే అదేంటో ఫన్నీగా ఇంకా కొన్ని హార్ట్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి. సరే సర్లే ఇంకా మనకే మంచిది కదా అని చెప్పి పడుకున్నాక. డే 62 ఇంకా నేను ఎండర్ డ్రాగన్ అయితే కిల్ చేయలేదు కదా. సో ఇంకా కిల్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా నా దగ్గర ఎన్ని ఎండర్ పల్స్ ఉన్నాయని చూస్తే సో మొత్తం 19 ఎండర్ పల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని తెచ్చుకుందామని నా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తాన్ని తీసుకొని సో నిద్రకి అయితే వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్న ఫన్నీ థింగ్ అయితే జరిగింది. సో అదేంటంటే సో పోర్టల్ లోపల నిలబడుకొని బై మిస్టేక్లో నేను ఒక యారోన్ అయితే త్రో చేసాను అనమాట. సో అది ఓవర్ వాల్లోనే డ్రాప్ అయ్యింది, మరి ఏమైందో తెలియదు కానీ. సో నేను నెదర్కి వెళ్ళంగానే ఆ యారో ఏదైతే ఉందో సో నెదర్లో ఇదే డ్రాప్ అయింది అనమాట వచ్చి. సో చాలా ఫన్నీగా అయితే అనిపించింది. ఇంకా పక్కనే ఉన్న క్రిమ్జన్ ఫారెస్ట్కి వెళ్ళి సో ఒక పిగ్లింతో ట్రేడ్ చేయడం మీద స్టార్ట్ చేశాను. వాడు అంత మంచి ట్రేడ్స్ అయితే ఇవ్వలేదు. సో అట్లా అని చెప్పని ఇంకా నేను ఎక్స్పీ ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఎందుకంటే అక్కడ చాలామంది స్పాన్ అవడం తప్పని చూసినాను. సో అక్కడ చేయడం మేలు కదా, ఎక్కువ మంది ఉంటారు కదా అని చెప్పేసి ఆడికి వెళ్తే వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళినాక సో ఒక గాస్ట్ అయితే స్పాన్ అయింది అనమాట. సో దాని ఫైర్ చార్జ్తో దాన్నే కిల్ చేద్దాం అంటున్నా, బట్ కుదరలేదు. ఇంకా నా హ్యాండ్స్తోనే దాన్ని అయితే కిల్ చేసి చంపేసినాను అనమాట. సో ఒకటే షార్ట్కి అయితే చచ్చిపోయింది అది. సో చాలా ఫన్నీ అయితే అనిపించింది. మరి ఇంకా మళ్ళా సూరితో పెట్టుకుంటా మామూలు ఉండదు మరి. ఆ తర్వాత కొంతమంది పిగ్లిన్స్ని అయితే ట్రాప్ చేసి సో ట్రేడ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. వెయిట్ చేస్తున్న ఇంతలో కొద్దిగా డిస్టెన్స్లో ఒక ఎండర్మ్యాన్ కనిపించినాడు అనమాట. వాడు ఐస్లోకి చూసిన, వాడు నా దగ్గరికి టెలిపోర్ట్ అవ్వగానే సో వాడిని నా హ్యాండ్స్తోనే కిల్ చేసేసినాను. ఆ తర్వాత నాకు అర్థమైంది నేను గోలంని కదా, సో నా హ్యాండ్స్కి చాలా పవర్ ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా ట్రేడింగ్ అవ్వగానే పిగ్లిన్స్ని రిలీజ్ చేసి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో ఎన్ని ఎంటర్పల్స్ వచ్చినాయని చెప్పి చూస్తే సో మొత్తం 5 ఎంటర్పల్స్ అయితే వచ్చినాయి. ఇలా అయితే కష్టం అని చెప్పేసి వార్పుడ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళాను అనమాట. సో అక్కడ ఎంటర్మ్యాన్స్ని కిల్ చేసి ఒక 3 వరకేమో కలెక్ట్ చేసుకున్నాను. సో మొత్తం 9 అయినాయి. అండ్ ఇంకా మన బేస్లో 19 ఉన్నాయి. సో ఇప్పుడు 9 దొరికినాయి, మొత్తం 28 ఎంటర్పల్స్ అయితే ఉన్నాయి. ఇంకా సరిపోతాయిలే అని చెప్పేసి ఇంకా ఓవర్ వరల్డ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అప్పటికే డే 63 నూన్ అయితే అయింది అనమాట. ఇంకా ఐ ఆఫ్ ఎంటర్స్ని క్రాప్ చేసుకొని స్ట్రాంగ్ హోల్డ్ దగ్గరికి అయితే వెళ్ళడం స్టార్ట్ చేసిన. దారిలో ఒక చోట అయితే రివర్ వచ్చింది. ఇంకా దానిలో పడితే ఇంకా బయటికి రావడం కష్టమని జాగ్రత్తగా బ్లాక్స్ పెట్టుకొని ఆ రివర్ని అయితే క్రాస్ చేసిన అనమాట. ఈ లోపు నైట్ కూడా అయ్యింది.
ఇంకా అక్కడే పడుకున్నా. డే 64 ఇంకా ఆ రోజు మొత్తం జర్నీలోనే ఉన్నా. డే 65 అలా వెళ్తుండగా నాకు ఒక విలేజ్ అయితే కనిపించింది అనమాట. సో అలా కొద్దిగా విలేజ్ అయితే ఎక్స్ప్లోర్ చేసిన, సో తర్వాత అయితే ఒక ఐ ఆఫ్ ఎంటర్ అయితే యూజ్ చేసినాను అనమాట. సో యూజ్ చేసినప్పుడు సో ఐ ఆఫ్ ఎంటర్ అయితే అండర్ గ్రౌండ్ లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో నాకు అప్పటికే అర్థమైంది సో స్ట్రాంగ్ హోల్డ్ ఇక్కడే ఉందని చెప్పేసి. సో ఇంకా కిందికి మైన్ చేసుకుంటూ స్ట్రాంగ్ హోల్డ్ లోకి అయితే వెళ్ళిపోయి సో పోర్టల్ రూమ్ దగ్గరికి పోయినాను అనమాట. సో అక్కడ ఉన్న సిల్వర్ ఫిష్ స్పానర్ అయితే బ్రేక్ చేసేసి పోర్టల్ని రెడీ చేసుకున్నాను. ఇంకా పక్కనే బెడ్ పెట్టుకుని సో నా రిస్పాండ్ పాయింట్ అయితే సెట్ చేసుకున్నా, ఎందుకైనా మంచిదని చెప్పేసి. ఇంకా లేట్ చేయకుండా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినా అనమాట. సో ఇంకా వెళ్ళగానే సో క్రిస్టల్ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేసిన, ఇంకా అన్ని క్రిస్టల్స్ ని డిస్ట్రాయ్ చేసినాక సో డ్రాగన్ తో ఫైట్ చేసిన కాసేపు తర్వాత నాకు ఒకటి అనిపించింది అనమాట. సో అదేంటంటే మన హ్యాండ్ కి చాలా పవర్ ఉంటది కదా, సో టూల్స్ ని యూజ్ చేసి కిల్ చేయడం కన్నా సో మన హ్యాండ్స్ తోనైతే కిల్ చేయడానికి అయితే ట్రై చేసి చూద్దామని చెప్పి ట్రై చేసాను. బట్ కుదరలేదు, ఎందుకంటే గోలం 3 బ్లాక్స్ హైట్ అయితే ఉంటాడు కదా, సో అవ్వలేదు అనమాట. ఇంకా బౌనే యూజ్ చేసేసి ఎండ డ్రాగన్ అయితే కిల్ చేసాను. ఇంకా ఎక్స్పీ మొత్తం కలెక్ట్ చేసుకున్నా, అప్పుడు నా ఎక్స్పీ లెవెల్ 69 దగ్గర ఆగింది అనమాట. సో చాలా ఫన్నీగా ఇది అనిపించింది. సో కాసేపు నవ్వుకున్నా, తర్వాత డ్రాగన్ ఎగ్ని అయితే కలెక్ట్ చేసుకున్నా. డే 66 ఇంకా ఎండ్ సిటీకి అయితే వెళ్దాం అనుకోని సో బ్లాక్స్ పెట్టుకొని పైకి అయితే వెళ్ళాను. ఒక రూమ్ లాగా చేసుకున్నా, ఎందుకంటే కొన్నిసార్లు ఎండర్ పల్స్ మిస్ ఫైర్ అవుతుంటాయి. సో ఇంకా నేను చచ్చిపోతానేమో అని చెప్పేసి, అండ్ ఆల్సో నేను గోలం కాబట్టి సో నాకు చాలా స్పేస్ అయితే కావాలా సో పైన నిలబడడానికి. సో స్పేస్ లేదు, ఇంకా దానికి కూడా కావాలని చెప్పేసి ఒక రూమ్ లాగా అయితే చేసి పెట్టుకుని సో ఎండర్పల్ని యూజ్ చేసి ఎండ్ సిటీకి అయితే వెళ్ళిపోయా. ఇంకా వెంటనే షేటర్స్ ఆఫ్ చేసి సో రెండర్ డిస్టెన్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. సో కొద్ది ముందుకు వెళ్ళగానే ఒక ఎండ్ సిటీ అయితే కనిపించింది అనమాట, కాకపోతే దానికి షిప్ లేదు. సర్లే ఏదైతే అయిందిలే, షెల్కర్స్ అని వస్తాయి కదా అని చెప్పి సో వెళ్ళి షెల్కర్స్ని కిల్ చేసిన, కాకపోతే నాకు ఏం షెల్కర్ సెల్స్ రాలే, ఓన్లీ 1 షెల్కర్ సెల్ అయితే వచ్చింది అనమాట. ఇంకొంచెం దూరంలో ఎండ్ సిటీ విత్ షిప్ అయితే కనిపించింది అనమాట. సో ఇంకా ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఇంకొకటి కూడా కనిపించింది, సో దానికి కూడా అయితే షిప్ ఉందనమాట. సో రెండింటిలో ఒక ఎండ్ సిటీ దగ్గరికి అయితే వెళ్ళాను. సో ఆ ఎండ్ సిటీకి అయితే ఎండ్ షిప్ చాలా అంటే చాలా కిందికి ఉంది. సో ఇది చాలా అడ్వాంటేజ్ ఏది అనమాట. సో ఇంకా బ్లాక్స్ని పెట్టుకుని పైకి వెళ్ళి సో డ్రాగన్ హెడ్ని అయితే కలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళి షెల్కర్ని కిల్ చేసేసి సో ఎలెక్ట్రాన్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఆల్సో చెస్ట్లను కూడా లూట్ చేసేసినాను అనమాట. సో ఇంకా తర్వాత షెల్కర్స్ని కిల్ చేసి సో చాలా షెల్కర్ షెల్స్ని అయితే కలెక్ట్ చేసుకున్నా. సో అప్పటికే ఇంకా డే 67 అయిపోయింది. డే 68 ఇంకా ఎండ్ సిటీలో ఉన్న చెస్ట్లన్నీ లూట్ చేసేసి సో ఓవరాల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఇవే అనమాట నాకు దొరికిన లూట్ అయితే సో ఎండ్ సిటీ మొత్తంలో. ఇంకా నా ఆర్మర్కి కావాల్సిన ఎంచాంట్మెంట్స్ అన్నీ అయితే యాడ్ చేసేసుకున్నాను. అండ్ లైబ్రరీన్ దగ్గర మెండింగ్ బుక్ తీసుకొని సో ఎలెక్ట్రాక్ అయితే మెండింగ్ వేసేసాను. డే 69 డ్రాగన్ హెడ్ని తీసుకొని సో నా బేస్ ఫ్రంట్ సైడ్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఆల్సో డ్రాగన్ ఎగ్ని తీసుకొని నెదర్ పోర్టల్ పైన అయితే ప్లేస్ చేసినాను అనమాట. సో ఎందుకంటే అక్కడ ఉంటే బాగుంటుంది అని అయితే అనిపించింది. సో దాని అయితే అక్కడ పెట్టేసినాను అనమాట. ఇంకా ఎలెక్ట్రాక్ అయితే అన్బ్రేకింగ్ 3 ఎంచాన్మెంట్ అయితే కావాల్సింది అయితే ఉందనమాట. సో ఇంకా లెక్టన్ తీసుకొని విలేజ్కి వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఒకసారి ఎంచాంటింగ్ టేబుల్లో బుక్ పెట్టి చూద్దామని చెప్పి చూస్తే సో బై లక్ నాకైతే అన్బ్రేకింగ్ 3 అనిపించింది అనమాట. సో వెంటనే అన్బ్రేకింగ్ 3 తీసేసుకొని ఎలక్ట్రాక్ వేసేసుకున్నాను అనమాట. సో తర్వాత మళ్ళీ ఒక బుక్ అయితే పెట్టి చూసినాను, సో ఆక్వా ఎఫినిటీ అయితే చూపించింది. సో దానిని నా హెల్మెట్కి అయితే యాడ్ చేసేసుకున్నాను. డే 70 విలేజ్కి వెళ్ళి అన్బ్రేకింగ్ బుక్ కోసం అయితే ట్రై చేసినాను అనమాట. సో ఎందుకంటే నా ఆర్మర్ అండ్ టూల్స్కి అయితే కొన్నిటికి లేవన్నమాట అన్బ్రేకింగ్ 3. సో అలా ఆ రోజంతా అన్బ్రేకింగ్ బుక్ కోసం అయితే ట్రై చేస్తూనే ఉన్నా, బట్ నో యూస్, అసలు రాలని కూడా రాలేదు. సో ఇంకా నైట్ అవ్వగానే నా బేస్కి వెళ్ళిపోయి పడుకున్నా. డే 71 ఈసారి నేను ఒక పిగ్లిన్ బ్రూట్ లాగా అయితే మార్ఫ్ అయినాను. సో ఒక ఎంటర్ చెస్ట్ని అయితే క్రాప్ చేసుకున్నాను. ఇంకా సిల్క్ టచ్ ఎంచాన్మెంట్ కావాలి కదా అని చెప్పి సో ఎంచాంటింగ్ టేబుల్లో ట్రై చేసిన, బట్ రాలేదు. ఇంకా లెక్టన్ని తీసుకొని సో విలేజ్కి అయితే వెళ్ళి ట్రై చేసిన, సో 6 ఎమరల్స్కి అయితే సిల్క్ టచ్ బుక్ అయితే వచ్చింది అనమాట. సో బుక్ అయితే తీసేసుకొని సో నా పికాక్స్కి అయితే యాడ్ చేసుకున్నా. ఆ తర్వాత ఇంకో ఎంటర్ చెస్ట్ని క్రాప్ చేసుకోవడానికి నా దగ్గర ఉన్న ఒబ్సిడియన్ మొత్తం అయిపోయింది. సో ఇంకా మైనింగ్ దగ్గరికి వెళ్ళి ఒబ్సిడియన్ తెచ్చుకున్నా. పైకి వచ్చేసరికి నైట్ అయ్యింది. మాబ్స్ దగ్గరికి వెళ్ళినా ఒకసారి చూద్దాం వాళ్ళు ఏమైనా అటాక్ చేశారా లేదా అని అని చెప్పి అని చూసిన. సో బట్ ఎవరు కూడా నన్ను ఏమైతే అనలేదు. ఇంకా తర్వాత నా బేస్కి అయితే వెళ్ళిపోయినా. డే 72 నా బేస్ వెనక వ్యాండరింగ్ ట్రేడ్ అయితే వచ్చినాడు అనమాట. సో వాడి దగ్గరికి వెళ్ళి చూసిన ఏమైనా ట్రేడ్స్ ఉన్నాయో యూస్ఫుల్ అని చెప్పి. సో స్లైమ్ బాల్స్ అయితే ఉన్నాయి. సో స్లైమ్ బాల్స్ని అయితే తీసేసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత ఎంటర్ చెస్ట్ని అయితే క్రాక్ చేసేసుకొని సో బేస్లో ఒకటి నా ఇన్వెంటరీలో ఒకటి అయితే పెట్టేసుకున్నా. సో వెళ్ళి ఒక యెల్లో అండ్ రెడ్ ఫ్లవర్ని అయితే తీసుకొచ్చుకున్నా. వాటిని డై కిందికి కన్వర్ట్ చేసుకొని సో నా షెల్కర్స్కి అయితే యూస్ చేసేసుకున్నా. సో యెల్లో షెల్కర్లో నా దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ టోటమ్స్, గోల్డ్ నాపిల్స్ అండ్ స్పెక్ట్రల్ ఆరోస్ సో పెట్టేసుకున్నా దాని లోపల. ఆ తర్వాత కొన్ని రాకెట్స్ని అయితే క్రాఫ్ చేసుకున్నా, సో ఎందుకంటే ఫ్లై అవ్వడం కోసం అని చెప్పి. ఇంకా తర్వాత ఫైర్ ఎక్స్టెన్స్ పోషన్స్ చేసుకుందాం అనుకున్నా, కాకపోతే నా దగ్గర మ్యాగ్మా క్రీమ్ అయితే లేదు. సో ఇంకా నెదర్కి వెళ్ళి మ్యాగ్మా క్యూబ్స్ని అయితే కిల్ చేసేసి సో మ్యాగ్మా క్రీమ్ని అయితే తీసుకొచ్చుకున్నా. డే 73 ఫైర్ ఎక్స్టెన్స్ పోషన్స్ని చేసుకొని సో ఒక షెల్కర్ బాక్స్లో అయితే పెట్టుకున్నా. ఇంకా గోల్డ్ కోసం బేస్ ఎంటర్మెంట్కి అయితే వెళ్ళాను. ఒక చోట అయితే గోల్డ్ బ్లాక్స్ చాలానే కనిపించినాయి. సో ఒక వాటిని కలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక గోల్డ్ బ్లాక్ అయితే కింద పడింది. సో పక్కనే ఉన్న ఒక పిగ్లిన్ గార్డ్ అయితే దాన్ని తీసుకున్నాడు. సో వెంటనే వాడిని అయితే కిల్ చేసినాను. కొద్దిగా లేట్ అయ్యిందంటే ఒక గోల్డ్ బ్లాక్ అయితే వేస్ట్ అయ్యేది అనమాట. ఆ తర్వాత ఒక చెస్ట్లో లోడ్ స్టోన్ అయితే దొరికింది. సో దాన్ని కూడా అయితే తీసేసుకున్నాను.
అండ్ నెక్స్ట్ నేనైతే ఎక్స్పీ ఫామ్ పక్కన ఉన్న బేషన్ రెమినెంట్కి అయితే వెళ్ళాను. సో మొత్తం అయితే లూట్ చేసేసినాను. సో నాకు గోల్డ్తో పాటు ఎన్షియంట్ డెబ్రీస్ అండ్ నెదరెట్ స్క్రాప్ కూడా దొరికింది దాంట్లో. A74 ఇంకా బేషన్ రెమినెంట్స్ కోసం అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా నాకు ఒక బేషన్ రెమినెంట్ అయితే దొరికింది. సో అందులో స్పెషల్ ఏంటంటే నాకు ఇంకొక ఎన్షియంట్ డెబ్రీస్ కూడా దొరికింది. A75 ఈసారి నాకైతే ట్రెజర్ బేషన్ రెమినెంట్ అయితే దొరికింది. సో అందులో గోల్డ్ మాత్రం మామూలుగా దొరకలేదు, చాలా అంటే చాలా ఎక్కువగానే దొరికింది అనమాట. సో గోల్డ్తో పాటు నాకైతే ఒక నెదరెట్ ఇంకటి కూడా అయితే దొరికింది. A76 ట్రెజర్ బేషన్ రెమినెంట్ని మొత్తం లూట్ చేసేసి బయటికి వచ్చేసిన. సో ఒక 100 to 200 బ్లాక్స్ దూరంలో ఇంకొక ట్రెజర్ బేషన్ రెమినెంట్ కూడా కనిపించింది. అందులో ఒక నెదరెట్ ఇంగట్ అండ్ ఆల్సో ఎన్షియంట్ డెబ్రీస్ కూడా దొరికింది. ఇంకా మొత్తం లూట్ చేసినాక ఓవర్వాల్కి అయితే వెళ్ళిపోయినా. ఇంకా నాకు దొరికిన మొత్తం లూట్ని ఒక చెస్ట్లో అయితే పెట్టేసుకున్నాను. A77 నాకు దొరికిన 3 ఎన్షియంట్ డెబ్రీస్ని స్మెల్ చేసుకుని నెదరెట్ ఇంగట్ని అయితే చేసుకున్నాను. సో ఆ తర్వాత స్పిత్తింగ్ టేబుల్ చేసుకుని సో అందులో డైమండ్ హెల్మెట్ ప్యాంట్స్ అండ్ స్వాడ్ని నెదరెట్లోకి అయితే కన్వర్ట్ చేసుకున్నాను. అవే ఎందుకు చేసుకున్నానంటే ఆల్మోస్ట్ వాటికి ఉండాల్సిన ఎనఫ్ ఎంచాన్మెంట్స్ అయితే అది వాటికి ఉన్నాయి. సో అందుకనే వాటిని మట్టుకి నెదరైట్లోకి అయితే కన్వర్ట్ చేసుకున్నాను. A78 బేస్ పక్కన కొద్దిగా ఏరియాని క్లియర్ చేసుకుని అక్కడ షుగర్ ఫామ్ని అయితే తీసుకున్నాను. సో ఆ రోజు నైట్ బేస్లోకి వెళ్ళేటప్పుడు పైన బాల్కనీలో ఇద్దరు విలేజర్స్ అయితే కనిపించినారు డ్రాగన్ హెడ్ పైన నించుని. అరే ఎలా వచ్చారు వీళ్ళు అక్కడికి అని నవ్వుకుంటూ పైకి వెళ్ళి ఎలాగోలా లోపలికి పంపేశారు. అప్పుడు నేను ఒకటి గమనించిన, అదేంటంటే ఫ్లెచర్ విలేజ్ కనపడట్లా. ఇంకా వెతకడం స్టార్ట్ చేసిన, ఎక్కడ పోయినాడు వీడు అని చెప్పని. సో బేస్ లోపల ఎత్తికినాను, బేస్ బయట కూడా ఎత్తికినాను, మొత్తం చుట్టూ చూసిన, బేస్ చుట్టూ చూసిన. సో ఎక్కడ కూడా నాకైతే కనపడలే. ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయింది ఇక్కడికి వెళ్ళిపోయినాడు వీడు అని చెప్పని. ఇంకా వెంటనే పక్కనున్న విలేజ్కి అయితే వెళ్ళిపోయి సో అక్కడ కూడా చెక్ చేసిన, కాకపోతే అక్కడ కూడా లీడ్ వాడు. ఎలా మాయమయ్యాడో అసలు అర్థం కాలేదు నాకైతే. అసలు మార్నింగ్ అవనగానే ఎట్లాగో మన ఫ్లెచింగ్ టేబుల్ కాడికి వస్తాడు కదా అని చెప్పి అనుకుని వెళ్ళి పడుకున్నా. A79 మార్నింగ్ అవగానే చూసినాను కాకపోతే రాలేదు. సో ఎక్కడికి వెళ్ళినాడు అని చెప్పి మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి విలేజ్కి అయితే వెళ్ళి చెక్ చేసిన, పోతే కనిపించలేదు అక్కడ నాకు. సో చాలాసేపు వాడి గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే ఉన్నా నేను. అసలు ఎక్కడికి వెళ్ళిపోయినాడు, ఏమైపోయినాడు, అసలు ఉన్నట్టు ఉన్న పల్లంగా అసలు మాయమైపోయినాడు. ఇంకా మనం మాత్రం ఏం చేయగలమలే అని నేను ఇంకా విలేజ్కి వెళ్ళిపోయి సో ఇంకొక ఫ్లెచర్ని అయితే నా బేస్ తీసుకొచ్చుకున్నాను. A80 లెక్టన్ దగ్గర ఒక బుక్కి ఒక ఎమరల్డ్ ట్రేడ్ అయితే చూసాను. సో ఇంకా వెంటనే స్ట్రాంగ్ హోల్డ్ దగ్గరికి వెళ్ళి సో స్ట్రాంగ్ హోల్డ్లో ఉన్న లైబ్రరీ ఆన్ రూమ్కి వెళ్ళి సో కొన్ని బుక్ షెల్ఫ్స్ని సిల్ టచ్ పికాక్స్తో తీసుకున్నా అండ్ ఇంకా కొన్ని అయితే నార్మల్ యాక్స్తోనే కలెక్ట్ చేసుకున్నా. సో చాలా బుక్స్ అయితే వచ్చినాయి. ఇంకా తర్వాత బయటికి వచ్చి చూస్తే సో నైట్ అయిపోయింది అప్పటికే, ఇంకా ఆ విలేజ్లోనే పడుకున్నాను. A81 ఈసారి నేను విదర్లో అయితే మార్ఫ్ అయిపోయినాను అనమాట. నేనున్న హౌస్ నుంచి బయటికి రాలేకపోయినా ఇంకా బ్లాక్స్ని రిమూవ్ చేసుకుని ఎలాగోలా బయటికి అయితే వచ్చేసిన. ఇంకా ఫ్లై అవుతూ నా బేస్కి అయితే వెళ్ళిపోయినా. సో లెక్టన్ దగ్గర ట్రేడ్ చేద్దామని చెప్పి వెళ్తే సో వాడైతే నాకైతే ట్రేడ్స్ ఇవ్వలేదు, ఎందుకంటే నేను విదర్లో ఉన్న కాబట్టి. సో తర్వాత నేను ఒకటి గమనించినాను, విదర్కు ఉండే ఎబిలిటీ కూడా నాకు ఉందన్నమాట. సో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసిన, పర్లేదు బాగానే అనిపించింది అనమాట. ఇంకా తర్వాత ఒక ఐడియా వచ్చింది, అదేంటంటే సో విదర్ని విదర్తోనే కిల్ చేస్తే క్రేజీగా ఉంటుంది కదా అని చెప్పి. కానీ విదర్ని స్పాన్ చేయాలంటే మనకి 3 విదర్ స్కల్స్ అయితే కావాలా. నా దగ్గర వచ్చేసరికి ఒకటే స్కల్ ఉందన్నమాట. ఇంకా నెదర్కి అయితే వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చుకుందామని చెప్పి నెదర్ పోర్టల్ దగ్గరికి వెళ్తే సో నెదర్ పోర్టల్లోకి పోవడానికి అయితే రాలేదు. సో ఎందుకంటే చాలా సైజ్ అయితే ఉన్నానమాట, నెదర్ పోర్టల్ కంటే నేనే ఎక్కువ పెద్దగా ఉన్నానమాట. ఇంకా నెదర్ పోర్టల్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకున్నా. A82 నెదర్ వెళ్లే ముందు కొన్ని ఒబ్సిడియన్ అయితే తీసుకుని వెళ్ళాను. సో ఎందుకంటే నెదర్లో ఉండే పోర్టల్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది కదా, సో మళ్ళీ ఓవర్ వరల్డ్కి రావాలనుకుంటే కష్టమవుతుంది అని చెప్పేసి ముందు జాగ్రత్తతో కొన్ని ఒబ్సిడియన్ అయితే తీసుకుని వెళ్ళినా. పోర్టల్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసేసుకొని ఇంకా నెదర్ పోర్టల్స్కి అయితే వెళ్ళినా. సో చాలా విదర్ స్కెలిటన్స్ని అయితే కిల్ చేసిన తర్వాత ఒక విదర్ స్కల్ అయితే డ్రాప్ అయింది అనమాట. సో దాన్ని తీసుకున్నాను, పక్కన ఒక రూయిన్ పోర్టల్ కనిపిస్తే అక్కడికి వెళ్ళినా. సో అక్కడైతే 2 గోల్డ్ బ్లాక్స్ ఉన్నాయి, వాటిని అయితే కలెక్ట్ చేసుకున్నా. అప్పుడు అనుకోకుండా మ్యాగ్మా బ్లాక్ మీదకి స్టెప్ చేసిన. సో అప్పుడు నాకు ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. అరే డ్యామేజ్ అవ్వలేదు ఏంది అని చెప్పి డౌట్ వచ్చి ఒకసారి లావాలోకి వెళ్ళినా. అసలు డ్యామేజ్ అంటే అసలు 1% కూడా డ్యామేజ్ అయితే అవ్వలేదు. తర్వాత తెలుసుకుంది నేను ఏంటంటే సో విదర్కి లావా వల్ల ఎటువంటి డ్యామేజ్ అవ్వదు అని అయితే అప్పుడు అర్థమైంది. ఇంకా దాని అడ్వాంటేజ్ తీసుకొని సో లావా లోపలికి అయితే వెళ్ళాను అనమాట, సో అండర్గ్రౌండ్లోకి. సో వెళ్ళిపోయి సో ఎన్షియంట్ డెబ్రీస్ కోసం అయితే వెతుకుతుండగా బై లక్ నాకైతే సో 3 ఎన్షియంట్ డెబ్రీస్ అయితే ఒకటే చోట కనిపించింది అనమాట. సో అవి మైన్ చేస్తూ అంటే కిందనే ఇంకా 2 దొరికినాయి అనమాట. సో మొత్తం 5 ఏదైతే దొరికినాయి ఒకటే చోట. సో చాలా లక్కీగా అయితే ఫీల్ అయినా అనమాట. సో ఇంకా తిరుగుతూ ఉంటే ఇంకొకటి కూడా దొరికింది. సో దాన్ని కూడా తీసేసుకున్నా, తీసుకొని మళ్ళీ ఫోటర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి సో విదర్ స్కెలిటన్ని కిల్ చేస్తుంటే ఇంకొక విదర్ స్కెల్ కూడా అయితే డ్రాప్ అయింది. ఇంకా దాన్ని తీసుకొని ఓవర్ వాల్కి అయితే వెళ్ళిపోయినా. A83 నా దగ్గర ఉన్న ఎన్షియంట్ డెబ్రీస్ని స్మెల్ట్ చేసుకున్నా. A84 ఒక నెదరైట్ ఇంగట్ని చేసుకుని నా చెస్ట్ ప్లేట్ని సో నెదరైట్ చెస్ట్ ప్లేట్ లాగా అయితే చేసుకున్నాను. ఇంకా ఎండ్లోకి అయితే వెళ్ళి సో విదర్ని అయితే స్పాన్ చేసి ఫైట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. సో అది నాకంటే చాలా అంటే చాలా ఘోరంగా ఉందన్నమాట. సో దాని కొద్దిగా కష్టమైంది దాన్ని కిల్ చేయడం, కాకపోతే ఫైనల్ గేట్లో కూడా దాన్ని అయితే కిల్ చేసేసి
నెదర్ స్టార్ ని తీసుకొని ఓవర్ వాల్ కి అయితే వచ్చేసిన డే 85 బీకాన్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నా. ఇంకా తర్వాత బేస్ ముద్దే బీకాన్ అయితే బిల్డ్ చేసుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి సో నా దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ అయితే యూజ్ చేసి సో గోల్డెన్ బీకాన్ అయితే చేసుకుందాం అయితే అనుకున్నాను. సో నా దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ అయితే అయిపోయింది. సో ఇంకా 42 గోల్డెన్ బ్లాక్స్ అయితే కావాల్సి వచ్చింది. సో బీకాన్ ని కంప్లీట్ చేయాలంటే ఇంకా నైట్ అయిందని చెప్పి వెళ్ళి పడుకున్నా. డే 86 ఇంకా నెదర్ కి వెళ్ళి సో చాలా బేషన్ రెమినెంట్స్ అయితే లూట్ చేసి సో గోల్డెన్ బ్లాక్స్ అయితే తీసుకొచ్చుకున్నా. డే 87 ఇంకా ఓవర్ వాల్ కి అయితే వచ్చేసి బీకాన్ అయితే కంప్లీట్ చేసేసిన. సో తర్వాత బీకాన్ లో సెకండరీ పవర్ హేస్ట్ 2 అయితే పెట్టుకున్నా. ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఇన్సెంట్ డెబ్రిస్ ని స్మెల్ట్ చేసుకుని సో నెదరైట్ ఇంగట్ తో నెదరైట్ బూట్స్ గా చేసుకున్నా. డే 88 నా బేస్ ముందు ఉన్న షుగర్ కేన్ తీసేసి సో తర్వాత ఫామ్ మీద అయితే వర్క్ చేసినాను అనమాట. డే 89 బేస్ ముందు గ్రౌండ్ లెవెల్ ని నీట్ గా స్ట్రైట్ గా అయితే చేసుకొని సో బీకన్ దగ్గరికి వెళ్ళడానికి ఒక పాత్ లాగా అయితే చేసుకున్న డిఫరెంట్ బ్లాక్స్ అయితే యూస్ చేసి. డే 90 చుట్టూ ఫెన్సెస్ అండ్ ల్యాండర్స్ అయితే పెట్టేసుకున్నా అండ్ ఆల్సో డ్రాగన్ ఎగ్ అయితే నెదర్ పోర్టల్ పైన నుంచి తీసేసి సో బీకన్ మీద అయితే ప్లేస్ చేసిన అనమాట. సో తర్వాత ఇదే లాస్ట్ డే విదర్ గా ఉండడం అని గుర్తొచ్చి సో నెదర్ కి వెళ్ళి సో చాలా ఎన్షియంట్ డెబ్రీస్ అయితే కలెక్ట్ చేసుకుని ఓవర్ వాల్ కి అయితే వచ్చి సో అన్నిటినీ అయితే స్మెల్ట్ చేసుకుని నెదరైట్ ఇంగట్స్ అయితే చేసుకున్నాను. సో మొత్తం టోటల్గా 5 నెదరైట్ ఇంగట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో తర్వాత నా పికాక్స్కి అయితే ఎఫిషియన్సీ 4 ఉండింది. సో అండ్ వేరే పికాక్స్కి కూడా ఎఫిషియన్సీ 4 ఉండింది. సో రెండింటిని అయితే యాన్విల్లో మర్జ్ చేస్తే సో ఎఫిషియన్సీ 5 అవగానే నెదరైట్ పికాక్స్కి అయితే చేసుకున్నా. ఆ తర్వాత నా యాక్స్ని మాత్రం చేయలేదు. సో ఎందుకంటే దానికి ఇంకా కరెక్ట్ ఎంచాన్మెంట్స్ అయితే లేవు. సో కాబట్టి తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి దాన్ని లైట్ తీసుకున్నా. నెక్స్ట్ ఒక హోన్ అయితే క్రాప్ చేసుకొని సో ఎంచాంటింగ్ టేబుల్లో పెట్టి చూసినాను అనమాట. సో ఎఫిషియన్సీ 4 ఉంది. అండ్ తర్వాత ఇంకొక యాక్స్ని కూడా అయితే క్రాఫ్ట్ చేసుకొని చూసిన. సో దానికి కూడా ఎఫిషియన్సీ 4 అయితే ఉండింది. ఇంకా నా షెవెల్కి అయితే కరెక్ట్ ఎంచాన్మెంట్స్ ఉంటే సో దానిని అయితే నెదరైట్ లోకి అయితే చేసుకున్నాను. అప్పుడు నా హార్ట్స్ని గమనిస్తే మొత్తం 100 హార్ట్స్ అయితే ఉన్నాయి. సో ఏంద్రా బాబు ఈ మ్యాజిక్ ఎందుకు ఇన్ని హార్ట్స్ ఉన్నాయని అర్థం కాదు నాకు. ఇంకా లాస్ట్ డే కదా విదర్లా అని సో కాసేపు వెళ్ళి మాప్స్ని అయితే ఒక ఆట ఆడుకున్నాను అనమాట. డే 91 మార్నింగ్ అవగానే విలేజర్స్ నా నుంచి దూరంగా వెళ్తున్నారు. సో ఎందుకు రా అట్లా వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని చెప్పి నేను చూస్తే సో నేనైతే ఇవోకర్ లాగా అయితే మార్ఫ్ అయిపోయి ఉన్నాను. సర్లే అని చెప్పి రోటన్ ప్లేస్ని తీసుకొని సో ఈసారి నా ట్రేడ్స్ ఇస్తారా లేదా అని చెప్పి చెక్ చేయడానికి అయితే వెళ్ళాను. యా థ్యాంక్ గాడ్ ట్రేడ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇంకా నా దగ్గర ఉన్న రిసోర్సెస్తో సో ఫ్లెచర్ని అయితే ఫ్లెచర్ మాస్టర్ అయితే చేసేసినాను. అండ్ తర్వాత విలేజ్కి వెళ్తే అందరు విలేజర్స్ నా నుంచి దూరం వెళ్తూనే ఉన్నారు. ఇంకా చాలాసేపు కష్టపడి ఒక విలేజర్ని మైన్ గార్డ్లోకి ఎక్కించి సో ఇంకా నా బేస్కి అయితే తీసుకెళ్ళాను అనమాట. డే 92 ఒక కార్టోగ్రఫీ టేబుల్ని చేసుకుని సో బేస్లో పెట్టేసి నేను బయటికి అయితే వెళ్ళినాను. సో అప్పుడైతే విలేజర్ జాబ్ తీసుకున్నాడు. సో వాడు జర్నీ మ్యాన్ అయ్యేంత వరకు అయితే వంత ట్రేడ్ చేశాను. సో జర్నీ మ్యాన్ లెవెల్లో నాకైతే వుడ్లాండ్ మ్యాన్షన్ మ్యాప్ అయితే వచ్చింది. సో ఆ మ్యాప్ని అయితే తీసుకున్నాను. సో ఎందుకు తీసుకున్నానంటే ఒక ఎవోకర్ వుడ్లాండ్ మ్యాన్షన్ని డిస్ట్రాయ్ చేస్తే చాలా ఫన్నీ ఉంటుందని అయితే అనిపించింది నాకు. ఇంకా తర్వాత లైబ్రరీని కూడా మాస్టర్ని చేసేసిన అండ్ ఆల్సో కార్టోగ్రాఫర్ని కూడా మాస్టర్ చేసేసిన. ఆ తర్వాత విలేజ్కి వెళ్ళి సో అన్బ్రేకింగ్ బుక్ కోసం అయితే ట్రై చేసినాను. సో అన్బ్రేకింగ్ బుక్ 2 అయితే వచ్చింది. సో ఒక 5 బుక్స్ అయితే తీసుకొని బేస్కి వెళ్తూ ఉండగా సో చాలా జాంబీస్ అయితే వెరైటీగా కనిపించినాయి. సో ఏంటని చెప్పి చూస్తే సో కార్వుడ్ పంప్కిన్స్ పెట్టుకొని ఉన్నాయన్నమాట. సో ఏంటని ఆలోచిస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే సో ఇది హాలోవీన్ టైం కదా సో మాస్ అందుకే కార్వుడ్ పంప్కిన్స్ వేసుకొని ఉన్నారని చెప్పని అప్పుడు అర్థమైంది. నా దగ్గర రాకెట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇంకా నైట్ అంతా క్రీపర్స్ని కిల్ చేస్తూ గన్ పౌడర్ని కలెక్ట్ చేస్తూ ఉండిపోయాను. డే 93 నా దగ్గర ఉన్న అన్బ్రేకింగ్ 2 బుక్స్ని యాన్విల్లో పెట్టి సో అన్బ్రేకింగ్ 3 లాగా అయితే చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత యాక్స్ అండ్ స్వాడ్కి అయితే అన్బ్రేకింగ్ 3ని యాడ్ చేసిన. ఆ తర్వాత నా ఫామ్స్ మీద వర్క్ చేసినాను. సో తర్వాత అయితే కొన్ని ఫెన్సెస్ని తీసేసుకొని సో కౌక్రషర్ చుట్టూ అయితే పెట్టేసుకొని కౌస్ని అయితే రిలీజ్ చేసినాను కౌక్రషర్ నుంచి. డే 94 నా దగ్గర ఉన్న వీట్తో సో కౌస్ని అయితే బ్రీడ్ చేసేసాను. సో బేబీ కౌస్ వచ్చినాయి అనమాట. సో బేబీ కౌస్ని వదిలేసి అడల్ట్ కౌస్ అన్నింటిని అయితే కిల్ చేసేసిన ఫుడ్ కోసం అయితే. ఇంకా నా దగ్గర ఉన్న యాక్స్ని అయితే నెదరైట్ యాక్స్ లాగా అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే అదొకటే డైమండ్లా ఉండింటే నాకు ఎట్లా అనిపించింది. సో ఇంకా నెదరైట్ లాగా అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా వుడ్లాండ్ మ్యాన్షన్కి అయితే బయలుదేరినాను అనమాట. సో వెళ్ళే దారిలో ఒక విలేజు ఒక ఓషన్ రూయిన్ అండ్ 3 ఓషన్ మాన్యుమెంట్స్ అయితే కనిపించినాయి అనమాట. ఇంకా నైట్ అయ్యింది. అప్పటికే 11,000 ప్లస్ బ్లాక్స్ దూరం అయితే వచ్చినా నేను. అయినా కూడా ఎట్లాంటి చేంజ్ అయితే కనిపించలేదు మ్యాప్లో నాకు. సో ఒక ప్లేస్లో ఆగి పడుకున్నా ఇంకా అక్కడ. డే 95 14,000 బ్లాక్స్ దూరం వెళ్ళంగానే సో నా మ్యాప్లో అయితే చేంజ్ కనిపించింది అనమాట. సో మొత్తానికి అయితే వుడ్లాండ్ మ్యాన్షన్ దగ్గరికి అయితే చేరుకున్నాను. సో మ్యాప్ మొత్తాన్ని రివీల్ చేసేటప్పుడు ఒక రూమ్ పోర్టల్ అయితే కనిపించింది. సో ఇంకా అక్కడికి వెళ్ళి సో ఒక గోల్డ్ బ్లాక్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. వుడ్లాండ్ మ్యాన్షన్లోకి అయితే వెళ్ళి సో గ్రౌండ్ ఫ్లోర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా సో నైట్ అయితే అయిపోయింది. సో ఇంకా అక్కడే పడుకున్నాను అనమాట. డే 96 సో టాప్ ఫ్లోర్లో పిలేజర్ది పెద్దది బ్యానర్ ఉంటుంది కదా. సో దాని వెనకాల ఒక రూమ్ ఉండి ఒబ్సిడియన్తో కవర్ చేసి ఒక లోపల ఒక డైమండ్ బ్లాక్ అయితే ఉంటుంది కదా. సో అలా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఈ వుడ్లాండ్ మ్యాన్షన్లో ఏమైనా ఉందా అని చెప్పేసి సో పైకి అయితే వెళ్ళి చూసినా కాకపోతే ఎటువంటి రూమ్ అయితే లేదు అక్కడ.
సో ఇంకా నా దగ్గర ఉన్న ఫ్లింట్ అండ్ స్టీల్తో సో మ్యాన్షన్ చుట్టూ ఫైర్ వెలిగించి కొద్దిగా దూరం వెళ్ళి నించున్నా. సో వుడ్లాండ్ మ్యాన్షన్ కాలిపోతుంటే చూసి ఎంజాయ్ చేస్తూ ఉండిపోయినా. డే 97 మార్నింగ్ అవ్వగానే మ్యాన్షన్ లోపలికి వెళ్ళి ఎవరన్నా బ్రతుకున్నారేమో అని చూసినాను. సో కొంతమంది అయితే కనిపిస్తే వాళ్ళని అయితే కిల్ చేసిన. సో తర్వాత మ్యాన్షన్కి ఒక 100 బ్లాక్స్ దూరం అయితే వెళ్ళి సో నిద్ర పోర్టల్ని అయితే బిల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర రాకెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో వాటితో నేను బేస్కి వెళ్ళాలంటే చాలా కష్టం అయితే అనిపించింది. సో నెదర్లో 1 బ్లాక్ ఈక్వల్ టు మనకి 8 బ్లాక్స్ ఇన్ ఓవర్ వరల్డ్ కదా. సో బేస్కి వెళ్ళడానికి కొద్దిగా ఈజీ అవుతుంది అని చెప్పేసి పోర్టల్ని అయితే బిల్డ్ చేసుకుని నెదర్లోకి అయితే వెళ్ళాను. సో నెదర్లో చూసినట్టయితే నేను ఒక నెదర్ ఫోర్ట్రెస్లో అయితే స్పాన్ అయినాను అనమాట. సో దాంతోపాటు మనకి పక్కనే మ్యాగ్మా క్యూబ్ అండ్ విదర్ స్కెల్టన్స్ అయితే ఉన్నారనమాట. సో నా ఎబిలిటీతో సో వాళ్ళని అయితే కిల్ చేసాను. కామెడీకి ఏంటంటే అక్కడ విదర్ స్కల్ అయితే డ్రాప్ అయింది. సో చాలా కోపం అయితే వచ్చింది. సో ఎందుకంటే ఇంతకుముందు విదర్ స్కల్స్ కోసం ట్రై చేసినప్పుడు లూటింగ్ త్రీ స్వాడ్తో సో చాలామందిని అయితే కిల్ చేసిన. కాకపోతే అసలు డ్రాప్ అసలు చేయను కూడా చేయలేదు. ఇప్పుడు ఏందిరా అంటే సో నా అబిలిటీతో సింపుల్గా వాళ్ళని కిల్ చేసేస్తే డ్రాప్ అయిపోయింది. ఇంకా ఆ స్కల్ అయితే తీసేసుకొని సో మొత్తానికి నా బేస్కి అయితే వచ్చేసిన. డే 98 ఎక్స్పీ ఫామ్ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీని ఇంక్రీజ్ చేసుకుని ఓవర్వాల్కి అయితే వచ్చేసిన. డే 99 హోనీ ఎన్ఛాంటింగ్ టేబుల్లో పెట్టి సో ఎఫిషియన్సీ 4 అయితే తీసుకున్నాను. సో ఓన్లీ ఎఫిషియన్సీ 4 మాత్రమే వచ్చిందనమాట. సో ఆ తర్వాత ఇంకేమైనా వస్తాయని చెప్పి ట్రై చేస్తే సో మళ్ళీ ఎఫిషియన్సీ 4 అయితే వచ్చినాయి. సో ఇంకా 2 హోల్స్ని అయితే యాన్విల్ అయితే కలిపేసినాను అనమాట. సో దాని తర్వాత ఇంకా నెదరైట్ హోల్ లాగా అయితే చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే క్లెరిక్ని మాస్టర్ని చేసేసినాను. ఆ తర్వాత ఏం చేయాలో తోచక సో బయటికి వెళ్ళిపోయి బేస్ నుంచి సో పైకి గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయి సో కిందికి అయితే పడి టోటన్ అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక్క టోటన్ని కూడా అయితే యూజ్ చేయాలి నేను. సిచ్యువేషన్ రాలేదు. సో ఇంకా అట్లా అని చెప్పని యూజ్ చేసిన అనమాట. డే 100 సో ఫైనల్ డేకి అయితే వచ్చేసినాం అనమాట. సో బాగా కష్టపడి 4 నేమ్ ట్యాగ్స్ అయితే తీసుకున్నాను లైబ్రేరియన్ దగ్గర నుంచి. సో 4 విలేజర్స్కి నేమ్స్ అయితే పెడదామని అయితే అనుకున్నాను. సో క్లెరిక్కి మందుబాబు అని చెప్పి, లైబ్రేరియన్కి పుస్తకాల పూరుగు అని చెప్పి, అండ్ కార్టోగ్రఫర్కి జాక్ స్పారో అని చెప్పి, ఫ్లెచర్కి ఏమో మన్నెందరవ్ అని పేరు పెట్టినాను. సో ఈ నేమ్స్ మీకు ఎలా అనిపించినాయి కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నాకైతే చాలా ఫన్నీగా అయితే అనిపించినాయి. చాలా బాగా ఆలోచించి అయితే పెట్టినాను అనమాట పేర్లు అయితే. సో నైట్ అయింది, విలేజర్లు చాలా రోజులు అయితే అయిపోయింది అనమాట పడుకుని పాపం వాళ్ళు. సో నా వల్ల బెడ్లో పడుకునే వాళ్ళందరూ లేచిపోయి పారిపోతున్నారనమాట నా నుంచి. సర్లే అని చెప్పి నా బెడ్ని అయితే తీసేసుకొని సో బేస్లో నుంచి బయటికి అయితే వెళ్ళిపోయి సో బ్లాక్స్ పెట్టుకొని పైన బాల్కనీలోకి అయితే వెళ్ళి పడుకున్నా. ఇంకా మార్నింగ్ అవ్వగానే మొత్తం వింతగా అనిపించింది. చాలా హైట్ నుంచి చూస్తున్నట్టు అనిపించింది వరల్డ్ అయితే. సో ఏమైందని చూస్తే నేను ఒక ఎండర్ డ్రాగన్ లాగా అయితే మార్ఫ్ అయిపోయినాను. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ ఎండర్ డ్రాగన్తో వీడియో చేయమని చెప్పి సో అడగండి ప్లీజ్. సో ఇప్పటికే చాలా అయిపోయింది అనమాట. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో ఎందుకు చేయలేను అంటున్నాను అనేది. అయినా మనం ఇంకా ఎండర్ డ్రాగన్తో ఉండి మనం ఏం మాత్రం చేయగలుగుతాం చెప్పండి. ఏం చేయలేము దాంతో ఇంకా. యా, సో కాసేపు ఇంకా ఎండర్ డ్రాగన్లా ఉన్నా కదా, ఇంకా మొత్తం అట్లా ఇట్లా రచరచ వేసేసిరాను అనమాట వాళ్ళు. సో అదనమాట గైస్ మన 100 డేస్ మైన్క్రాఫ్ట్ మార్ఫింగ్ జర్నీ అయితే. సో ఫస్ట్ 50 డేస్లో నేను తీసుకున్న ఛాలెంజ్ని అయితే ఫెయిల్ అయినాను. సో అదేంటంటే చనిపోకూడదని అయితే అనుకున్నాను, కాకపోతే చనిపోయినాను ఫస్ట్ 50 డేస్లో. అండ్ ఈ నెక్స్ట్ 50 డేస్లో నేనైతే నా ఛాలెంజ్ని అయితే ఫెయిల్ చేసుకోలేదు. సో దానికైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. అండ్ ఈ 100 డేస్ జర్నీని మీరు ఎలా ఎంజాయ్ చేసినారో, సో మీకు ఒక ఫేవరెట్ సీన్ అయితే ఉంటుంది కదా ఈ 100 డేస్లో, సో మీ ఫేవరెట్ సీన్ అనేది కమెంట్ సెక్షన్లో అయితే డీటెయిల్గా మెన్షన్ చేయండి. సో మీరు అలా మెన్షన్ చేస్తే మీకు అయితే గుణగా ఇస్తాను అనమాట. కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయని వాళ్ళకి వాళ్ళ గుణగా ఇవ్వాలన్నమాట. సో మీ ఫేవరెట్ సీన్ ఏదనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో నేను కూడా తెలుసుకొని సో మీకైతే రియాక్ట్ అవుతాను అనమాట. అండ్ తప్పకుండా 5K లైక్స్ అయితే చేయండి. సో ఎందుకంటే 100 డేస్ వీడియోస్ చేయడం చాలా అంటే చాలా కష్టం గైస్. మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. సో చాలా అంటే చాలా కష్టపడాలా 100 డేస్ వీడియోస్ చేయాలంటే. యా, సో హోప్ యూ గైస్ హిట్ ద టార్గెట్. యా, 5K లైక్స్ టార్గెట్ అయితే ఇచ్చిన కదా. సో 5K లైక్స్ టార్గెట్ని అయితే రీచ్ అవుతారనుకుంటున్నా. సో కుదిరితే ఇంకా ఎక్కువనే చేయండి. సో 5K కాడ ఆగిపోకుండా. అండ్ ఫైనల్గా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. సో అదేంటంటే, సో ఈ 100 డేస్ మైన్క్రాఫ్ట్ మార్ఫింగ్ ఆడుతున్నప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చింది అనమాట. సో అదేంటంటే, సో వై డోంట్ వీ స్టార్ట్ మైన్క్రాఫ్ట్ మార్ఫింగ్ సిరీస్. సో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అయితే అనిపించింది. సో అది ఎలా ఉంటుంది అవన్నీ స్టార్ట్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఆ వీడియోస్ అన్నీ ఎలా ఉంటాయి అనేది. సో ఎందుకు ఇది స్టార్ట్ చేయాలనిపించింది అంటే, సో ఇప్పుడు మన 100 డేస్ జర్నీని చూసుకుంటే సో మొత్తం 10 మాప్స్ లాగా అయితే మార్ఫ్ అయినాను. 9 అనుకుంటా, ఎందుకంటే ఫస్ట్ 10 డేస్లో 4 లాగానే ఉన్నా. అండ్ డ్రాగనే తీసేయండి. సో ఎందుకంటే డ్రాగన్తో మనం ఏం 10 డేస్ చేయలేదు కాబట్టి సో దాన్ని తీసేయండి. సో మొత్తం 9 మాప్స్ లాగా అయితే మార్ఫ్ అయినాం కదా. సో ఇంకా చాలా మాప్స్ అయితే ఉన్నాయన్నమాట సో మార్ఫ్ అవ్వడానికి. సో అందుకనే మార్ఫ్ సిరీస్ స్టార్ట్ చేస్తే మనం బాగుంటుంది కదా. సో మన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, సో మీకు కనుక దాని మీద పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో అయితే హ్యాష్ట్యాగ్ మైన్క్రాఫ్ట్ మార్ఫింగ్ సిరీస్ అని అయితే కమెంట్ చేయండి. ఎంతమంది కమెంట్ చేస్తారో చూద్దాం. సో దాంతోపాటు 5K లైక్స్ అయితే టార్గెట్ రీచ్ అవ్వాలి. సో ఈ 2 కంప్లీట్ అయితేనే సో మార్ఫింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో తప్పకుండా అయితే లైక్ చేయండి. అండ్ మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలా. సో ఎందుకంటే సో ఈ 2 మంత్స్
2 మంత్సా 3 మంత్సా ఎందుకు అయింది. సో జూలై 25 అనుకుంటాను పార్ట్ వన్ అయితే పెట్టి, సో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ సో 3 మంత్స్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ 3 మంత్స్ అయితే నన్ను ఫుల్ ప్రెషర్లో అయితే పెట్టినారనమాట సో పార్ట్ 2 కోసం అని చెప్పేసి. సో మీరు అంత ప్రెషర్ పెట్టకపోయింటే ఈరోజు పార్ట్ 2 వచ్చేది కాదేమో. సో మన 100 డేస్ మార్ఫింగ్ ఇన్కంప్లీట్గా ఉండేదేమో. సో మీ వల్ల ఈరోజు కంప్లీట్ అయితే అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, ఎవరైతే నన్ను బాగా ప్రెషర్ పెట్టినారో, సో నన్ను బాగా ఇబ్బంది పెట్టినారో, మీ అందరికీ థ్యాంక్ యూ. సో యా, సో అదనమాట మన మైన్క్రాఫ్ట్ మార్ఫింగ్ అయితే. కీప్ సపోర్టింగ్, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై, సీ యూ.